నమస్కారం గురువుగారు నమస్తే తల్లి గురువుగారు మనకి ముక్కోటి దేవతలు ఉన్నారు అసలు దేవతలు ముక్కోటి దేవతలు ఉండడానికి గల కారణం ఏంటి ఏ దేవతలను కొలవడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి వివరించి చాలా మంచి ప్రశ్న వేశారు ఎందుకంటే నేను ఇటువంటి విషయాలను చాలా చూశాను అంటే ఎలాగా అంటే ఇప్పుడు చూడండి ఒక విషయం ఆగుతుంది మనకి గణపతిని కొలవండి అంటాను అప్పుడు సహజంగా పబ్లిక్ పబ్లిక్లో జనాల్లో ఎలా అంటే లేదండి నేను సాయిబాబాని చేసుకుంటుంటాను సార్ నాకు సాయిబాబావి అంతా చూస్తారంట అందులో తప్పేం లేదు ఖచ్చితంగా సాయిబాబాను కొలిసేటువంటి వ్యక్తి సాయిబాబాను కొలిస్తే అతను చూసుకుంటాడు చూసుకోవడం కాదు కానీ ఇక్కడ ఏంటంటే ఉదాహరణకి మీరు మీరు ఒక వింగ్కి మీరు అధిపతి అతను ఇంకొక వింగ్కి అధిపతి ఈ పని అతని ఫైల్ మీ ఫైల్ కాదు మీకు చెప్పాను అప్పుడు మీరు అతనికి చెప్పి అతని ద్వారా క్లియర్ అవ్వడానికి సమయం పడుతుంది కానీ డైరెక్ట్ ఫైల్ అతని దగ్గరికి వెళ్తే ఈజీ అయిపోతుంది ఈజీగా అయిపోతుంది అందుకని మనకి శాస్త్రాల్లో ఏంటంటే రకరకాల దేవతలు ఒక్కొక్క విషయం గురించి చెప్పడం జరిగింది దీని ఇంకా క్లియర్గా చెప్తాను మీకు ఎందుకంటే చూడండి మనకి లలితా సహస్రనామాలలో అమ్మవారు బండాసురుడితో యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇది అమ్మవారి యొక్క శక్తి సేన మరియు బండాసురుడి యొక్క సేన ఇవి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే బండాసుడికి ఇద్దరు తమ్ముళ్ళు విషంగుడు విశుక్రుడు అందులో ఒక తమ్ముడు ఏం చేస్తాడంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు ఈ క్రమంలో వాళ్ళు బాగా విజృంభిస్తున్నారు వీళ్ళని ఎలాగైనా సరే నిర్వీర్యం చేయాలి అని చెప్పని ఒక విఘ్నశిలా యంత్రము అంటారు ఆ విఘ్నశిలా యంత్రాన్ని అక్కడ సిరేస్తారు ఇసరేం కానీ ఒక దగ్గర పడ్డప్పుడు ఎలా అయితే మనకి చూడండి ఇప్పుడు వైఫై మనకి సిగ్నల్స్ ఆగిపోవడానికి జామర్ పెడతారు అలాగా జామర్ లాగా అదేం చేస్తుంది అంటే అందరికీ కూడా శక్తి అందరికీ కూడా లలిత అమ్మవారి దగ్గర ఉన్న అందరికీ కూడా ఏం యుద్ధం చేస్తాం ఇంత యుద్ధం చేస్తే మనకు రెండు దెబ్బలు వాళ్ళకు రెండు దెబ్బలు తీరా మనం జయిస్తే వెళ్ళేదేమో క్రెడిట్ అంత అమ్మవారికి ఇంత అవసరమా అన్నట్టుగా వీళ్ళందరూ కూడా చప్పబడిపోతారు యుద్ధం చేయడానికి చూపించరు ఉత్సాహాన్ని చూపించరు అదే అమ్మవారి దగ్గర వారాహి అమ్మవారు శ్యామలాదేవి వీళ్ళు ఉంటారు వీళ్ళు లెగండి లెగండి ఏంటి మీరు యుద్ధం చేయట్లేదంటే ఇలాంటి వైరాగ్యం మాటలు మాట్లాడుతుంటే అర్థం కాదు దేవి వచ్చి అమ్మవారు చెప్తుంది వెళతా అమ్మవారికి అమ్మ ఇట్లా అందరూ ఇట్లా అయిపోయారు నాకు తెలుసు ఏం జరిగిందో నాకు తెలుసు లేకపోతే నువ్వు వెళ్ళి నేను చూసుకుంటా అంటే జగమెరిగిన తల్లి తల్లి కాబట్టి మరి అమ్మవారికి తెలుసు ఏది ఆ విష విషం ఎవరైతే ఉన్నాడో అతను ఆ యొక్క విఘ్నిశాల యంత్రాన్ని వేశాడని వెళ్ళి ఒక్కసారి తీసేయవచ్చు కదా అప్పుడు లలితశాస్త్ర నామాల్లో ఒక నామం ఉంటుంది అదేమిటి అంటే కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అంటే ఏంటంటే అమ్మవారు అయ్యవారు వంక ఒకసారి చూసిందట ఇలా చూడంగానే ఈశ్వరుడు కూడా తన వంక చూశాడు చూసి ఏం చేద్దామని అడిగింది అమ్మవారు నువ్వేం చేయొద్దు కూర్చోమన్నావు కానీ నన్ను కేవలం కూర్చున్నాను ఎందుకు సైలెంట్గా కూర్చున్నా అంటాడు సరే నువ్వేం చేయొద్దులే అంటది ఇద్దరు ఒకరి ముఖాల్లో ఒకరు చూసుకోగానే అందులోంచి గణపతి పుట్టుకొచ్చాడు కామేశ్వర ముఖాలు ఒక కల్పిత శ్రీ గణేశ్వర వాళ్ళిద్దరు ముఖాలు చూడగానే అందులోంచి గణపతి పుట్టుకొచ్చాడు పుట్టుకొని వచ్చి అమ్మాయి ఏం చేయాలి పుత్రుడు కదా ఏం చేయాలనగా నాన్న ఎవడో ఏ యంత్రం పెట్టాడు అదేదో నువ్వు చూడు నీకే తెలుసు అది ఎలా తీయాలో వెళ్ళి విఘ్నే విఘ్నేశల యంత్రాన్ని ఒకే ఒక గుద్దుతో ధ్వంసం చేస్తాడు అందుకే అంటే లలిత అమ్మవారి దగ్గర యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ విషంగుడు పెట్టినటువంటి ఆ యొక్క ఏదైతే విఘ్నశీల యంత్రానికి గణపతే ఎలా రావాలని అమ్మవారు అనుకుందో అమ్మవారు డైరెక్ట్గా ఎందుకు చేయట్లేదు ఆ పని అమ్మవారు మరో రూపంలో ఉన్నటువంటి గణపతి చేయాలి అంటే అమ్మవారే గణపతిని ప్రార్థించినప్పుడు అంటే ఆ గణపతికి చెప్పినప్పుడు మనం ఏం చేయాలి దాని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి మనకి ఏదైనా ఆటంకాలు కలుగుతున్నాయంటే గణపతికి చేసుకోవాలి చాలామంది ఏంటంటే ఈ కాన్సెప్ట్ తెలియక ఇంతమంది దేవతలు ఎందుకున్నారు ఇన్ని మెడిసిన్స్ ఎందుకున్నాయి మనకి తలనొప్పికి తలనపుకో ట్యాబ్లెట్ కడుపులో తిప్పితే ఓ ట్యాబ్లెటు జ్వరం తగ్గడానికి ఓ టాబ్లెట్ అవునా కదా కంటి చూపు మందగిస్తే ఓ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాం మనం మెడికల్ షాప్లో ఏ ట్యాబ్లెట్ పడితే ఆ ట్యాబ్లెట్ ఎందుకు వేసుకోవట్లేదు బికాస్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి ధైర్యం రావాలి కొంతమంది చూడండి మోసపోతూ ఉంటారు మాట లైఫ్లో ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోతూ ఉంటారు దుర్గానామాన్ని చేపిస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆ మోసాలు తగ్గుతాయి దుర్గా అమ్మవారి నామాలు ఒక పని ఎప్పుడూ ఆగిపోతూ ఉంది నైంటీ పర్సెంట్ వరకు వెళ్ళి ఆగిపోతుంది ఖచ్చితంగా ఈశ్వరుని ప్రార్థించాలి ఈశ్వర అభిషేకం చేసుకోవాలి ఎందుకంటే సంపూర్ణానికి కారకుడు ఈశ్వరుడు అది ఓకే అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా చూడండి మనకు విజయం లభించాలి ఒక యుద్ధానికి విజయం లభించాలి అప్పుడు ఏంటంటే మనకి దుర్గానామే పనికి వస్తుంది అంటే గురువు గారు చాలా విషయాల్లో మనకి క్లారిటీ రాదు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను శివభక్తురాల్ని ఎప్పుడు ఓం అనుకుంటూ సో ఆ సమయానికి దుర్గాయమ అని లేదంటే వేరే నామం చెప్పించాలని కానీ గుర్తు రాదు అలాంటప్పుడు ఏం చేయాలి అసలు అంటే ఖచ్చితంగా ఆ నామమే ఫలితం ఇస్తుంది అంటారు ఆ నామే ఖచ్చితంగా ఎక్కువ ఫలితం ఇస్తుంది అంటే ఇప్పుడు మనకి చూడండి మీరు ఒక స్పైసీగా ఉండాలంటే ఒక రకమైనది వేస్తారు కదా నేను ఎప్పుడు వాడిది ఇదే వేస్తాను ఆర్టిస్ట్ రావాలంటే ఓకే ఇట్స్ ఇంపాసిబుల్ కదా అంటే జనరల్గా అంటూ ఉంటారు కదా ఒక నామాన్ని ఎక్కువగా జపించడం చేత దానికి ఇంకెక్కువ పవర్ వస్తుంది అని అంటారు కదా మీరు అన్నది కరెక్టే నామాన్ని ఎంత స్పష్టంగా ఎంత నిరంతరంగా జపిస్తే ఖచ్చితంగా దానికి శక్తి వస్తుంది కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ ఏంటంటే వాట్ ఈస్ గాడ్ అనే కాన్సెప్ట్ తెలుసుకోవాలి దేవుణ్ణి నమ్మడం కాదు దేవుణ్ణి తెలుసుకోవడం చేయాలి అంటే ఏమిటి ఒకటే శక్తి బ్రహ్మ విష్ణు రుద్రులుగా ఆవిర్భవించి దాని తర్వాత దక్షుడు కాను దాని తర్వాత మహర్షులు కాని అట్లా అట్లాగా మనకి ఇన్ని రకాల దేవతా స్వరూపాలు ఒకటే శక్తి వచ్చింది అదే ఆ ఒకటే శక్తి ఈ రూపంలో ఉన్న దాంతో మనం వాడుకోవాలి అంటే అట్లాగా ఇదే శక్తి ఈ రూపంలో ఇక్కడ ఉంది గణపతి రూపంలో ఉంది అదే అమ్మవారు గణపతి రూపంలో ఉంది అదే అమ్మవారు ఈశ్వరుడు రూపంలో ఉంది అదే అమ్మవారు విష్ణు రూపంలో కూడా ఉన్నది అమ్మవారే ఓకే అయితే ఇక్కడ స్థితి అంటే ప్రజెంట్ కండిషన్ మనకు బాగలేదన్నప్పుడు విష్ణువునే ప్రార్థించాలి ఇందాక నేను మీకు అన్నాను యుద్ధానికి యుద్ధంలో గెలవాలంటే దుర్గాని ప్రార్థించాలన్నాను అవునా మీరు మహాభారతంలోకి వెళ్ళినట్లయితే మహాభారతంలో అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు ఒక ఘట్టంలో దుర్గాదేవి ఆశీర్వదిస్తుంది ప్రత్యక్షమై నీకు విజయం కలుగుతుంది అంటే రామాయణ మహాభారతంలో మనకేం చెప్తాయంటే ఎటువంటి కండిషన్లో ఏ దేవత అనుగ్రహం ఉంటే జరుగుతుంది అంటే ఏంటి దుర్గా అవతారం ఏంటండి ఒక కత్తిపట్టుకొని ఉంటుంది యుద్ధం చేసే దీంట్లో ఉంటుంది యుద్ధం చేసేవాడికి అట్లాంటి కండిషన్ కావాలా లేకపోతే సౌమ్యంగా ఉండే కండిషన్ కావాలా సౌమ్యంగా ఉంటే కుదరదు కదా కాబట్టి ఏంటంటే ఇక్కడ మనము ఏ దేవత ఇప్పుడు జాబ్ రావట్లేదు జాబ్ రావట్లేదు జాబ్ రావట్లేదు అనగానే లలిత అమ్మవారిది మొదటి లా నామం ఉంటుంది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అది ఖచ్చితంగా జాబ్ నేస్తుంది ఓకే అట్లాగే శనీశ్వరుని యొక్క ఆరాధన జాబ్ ని విష్ణు యొక్క ఆరాధన కూడా జాబ్ ని ఓకే లైక్ అంటే ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ మనం తీసుకున్నట్లయితే ఏ అంటే ఏ పనికి ఏ సెక్షన్కి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా అయితే ఉండి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి ఎలా అయితే పని చేస్తారో అదే విధంగా సేమ్ అమ్మవార్లు గాని దేవి దేవతలు ఎవరైనా సరే విధంగా ఒక ఇంట్లో కూడా ఒక ఇల్లాలు అంటే భార్య ఒక పని భర్త ఒక పని పిల్లలు ఒక పని ఎలా అయితే నిజంగా సూపర్ గురు గారు నిజంగా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇప్పుడు మీకు చదువు రావట్లేదు ఉదాహరణకి సరస్వతి సరస్వతి దేవి లేదా హైగ్రీవుడు హైగ్రీవుడు గణపతి కూడా గణపతి ఆటంకం వచ్చినప్పుడు చదువులో ఇక్కడ సెక్షన్స్ అర్థం చేసుకోవాలి చదువు అసలు అర్థమే కావట్లేదు అంటే నాకు అన్ని అన్ని విద్యలకు ఆధారమైనటువంటి హైగ్రీవుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అన్ని విద్యలకు ఆధారం అతను హెడ్ మాస్టర్ అతని దగ్గర టీచర్ లాగా సరస్వతీదేవి మెయిన్ హెడ్ మాస్టర్ ఇస్ హైగ్రీవుడ్ ఆటంకాలు కలుగుతున్నాయి గణపతి మనకి చదువులో గణపతి మల్లె ఆటంకాలు కలగకుండా గణపతి చదువులు కూడా గణపతి ఆధారం ఎంతో సందేహం లేదు కాబట్టి గణ మెయిన్ హైగ్రీవుడు హైగ్రీవ మంత్రం కనుక ఎవరైనా చేస్తే ఇప్పుడు చూడండి ఇవాళ రేపు మనకి విద్య సంబంధించింది ప్రారంభిస్తారు తెలుసు కదా అక్షరాభ్యాసం అంటారు దాన్ని అక్షరాభ్యాసం చేసే ముందు తండ్రి ఒక నలభై ఒక్క రోజులు హైగ్రీవ స్తోత్రాన్ని చేయాలి చేసే ముందు చేసే ముందు ఒక ఫార్టీ వన్ డేస్ ఒక దీక్షగా కనుక తండ్రి కనుక అంటే పిల్లవాడి జాతకంలో ఏదైనా విద్యా దోషాలు ఉన్నట్లయితే అక్షరాభ్యాసానికి ఒక నలభై రోజులు కనీసం దీక్ష తీసుకొని హైగ్రీవ స్తోత్రాన్ని పఠించి ఆ అబ్బాయి ఆ అతని చేత్తో అబ్బాయికి గనక అక్షరాభ్యాసం చేయిస్తే అబ్బాయికి ఆ దోషాలు పోతాయి మీకు ఉపనయనం చేపిస్తారు తెలుసు గాయత్రి మంత్రం తండ్రి చెప్తాడు చెవులో పురోహితుడు ఎప్పుడు ఉపనయనానికి ముందు గాయత్రి జపం బాగా చేయాలి తండ్రి చేసి ఆ శక్తి ద్వారా చెప్పాలి ఈ రకంగా నియమాలు ఉన్నాయి అలా ఏంటంటే మనకి ఉదాహరణకి వ్యాపారంలో బాగా కలిసి రావాలి విష్ణువుని ప్రార్థించాలి విష్ణువుని బాగా ప్రార్థిస్తే వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది అలాగే వాళ్ళ జన్మజాతకంలో లాభభావంలో ఏ గ్రహం ఉంది ధనభావంలో ఏ గ్రహం ఉంది అలాగే వ్యాపారం ఏ గ్రహం మూలంగా వస్తుంది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అది చూసుకుంటూ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ ఏదైతే వీళ్ళు రావాలనుకుంటున్నారో సక్సెస్ కావాలనుకుంటున్నారో అంటే ఒక్కొక్క సమస్యకు ఖచ్చితంగా ఒక్కొక్క పరిష్కారాన్ని ఇచ్చే దేవి దేవతలు ఉంటారు నిజంగా ఇది ఒక పెద్ద సిరీస్ గురువు గారు సో కొన్ని టాపిక్స్ ఖచ్చితంగా మనం డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ ద్వారా మన కూడా ఓం శివాయ మంత్రం ఉంది అదే శివాయ అనే మంత్రాన్ని దాని తిరగే చదువుతూ ఇంకో ఫలితం వస్తుంది ఎందుకంటే భగవంతుడు మంత్రస్వరూపంలో ఉంటాడు మంత్ర రూపంలో ఉంటాడు భగవంతుడు కాబట్టి ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ఓకే భగవంతుడు అవతారాలు రకరకాలు మనం ఏది కావాలో దానికి సంబంధించినటువంటిది తీసుకోవాలి చాలా చక్కగా చాలా వివరంగా వివరించారు మచ్ నమస్కారం శ్రీమాత్రే నమ సో చూసారు కదండీ నిజంగా దేవీ దేవతలు ముక్కోటి దేవతలు అసలు ఎందుకుంటారు ఏ దేవీ దేవతల వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా చదువుకు సంబంధించి ఏ దేవీ దేవతలని కొలవాలి ఇలాంటి ఎన్నో అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు కదా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం అంతవరకు సెలవు నమస్కారం